మధ్యతరగతి ఎగువ మధ్యతరగతిలో రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షను రగిలించడంలో సక్సెస్ అయ్యాం, రాష్ట్రం నాశనమైపోతుందని చెప్పడంలో సక్సెస్ అయ్యాం. అదే సందర్భంలో బాబు వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని వాళ్ళకి నమ్మకం కల్పించడంలో సక్సెస్ అయ్యాం. మనకి తోడుగా మోడీ అలాగే పవన్ ఉండటం వలన సక్సెస్ అయ్యాం. ఇక సంక్షేమ పథకాలు పొందేటటువంటి వాళ్ళ విషయంలో మాత్రమే ఉన్న అయోమయం, దానికి అంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇవ్వడం వలన, ఇస్తామంటం వలన, జగన్ దిగిపోయినా నష్టం లేదు అన్నటువంటి ఫీలింగ్ రావటం వలన, తెలుగుదేశం ఓటర్ సంక్షేమ పథకాలు పొందాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో. వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో వెనక్కి వచ్చేశారు, ఎందుకంటే ఎట్టాగూ ఎవరొచ్చినా మన పథకాలు ఇంకా ఎక్కువే ఉంటాయి కానీ తగ్గవు అన్నటువంటి ఉద్దేశంతో. అలాగే షర్మిల ఇంపాక్ట్ కావచ్చు, అలాగే మిగతా వైసీపీ మీద తీవ్ర వ్యతిరేకత ఏదైతే మీడియా పరంగా ప్రొజెక్ట్ అయిందో వాటి వల్ల కావచ్చు, మిగతా సంక్షేమ పథకాలు అందుకునే వాళ్ళు కూడా ఈయనుంటే రాష్ట్ర నాశనం అయిపోతుందని భావించి మనం ఎట్లాగూ సంక్షేమ పథకాలు ఎక్కువ ఇస్తామన్నాం కాబట్టి మన వైపే మొగ్గు చూపారు అన్నది చంద్రబాబు గారి నమ్మకం. ఏది నిజమో తేలాల్సి ఉంది.